ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టైం అవుతే నైట్ 3 AM అయింది, కానీ ఇప్పుడు మనకు ఆకలిస్తుంది. సో ఇప్పుడు ఎలాగో ఏంటో, సో మన సెంచన్ గడు టామీ గడు ఏం చేస్తున్నాడు ఏంటో చూసొద్దాం, ఆగండి. ఇప్పుడు అయితే నాకు ఆకలి తెగేసేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా హోటల్ నుంచి బిర్యానీ అయినా ఏదైనా ఒకటి ఆర్డర్ పెట్టుకుని తినేయాలి. అరే సెంచన్, టామీ, అరే వీళ్ళిద్దరూ ఏదో ఇక్కడ మాట్లాడుతున్నారు, ఆగండి. వాళ్ళు ఇంత నైట్ అయినా పడుకోలేదా? అరే సెంచన్, టామీ, ఏంట్రా మీరు ఇంత నైట్ అయినా ఏమీ పడుకోకుండా ఇక్కడే ఏం చేస్తున్నారా? అరే మామా, ఒక విషయం జరిగింది, నీకు ఇంకా తెలీదా? ఏ విషయం రా? అరే మామా, మన ఊర్లోకి ఏదో వింతైనా దయ్యాలు వచ్చినాయి అంట, డాన్సింగ్ లేడీస్ అంట. వాళ్ళు ఎవరో డాన్సింగ్ లేడీయా? మామా, డాన్సింగ్ లేడీ అంటే ఎవరో డాన్స్ చేస్తారనుకోకు. డాన్సింగ్ లేడీ అంటే ఒక దయ్యం, ఒక వింతైన ఊర్లోకి చాలా వింతైన దయ్యాలు వచ్చినాయంట. ఇప్పుడు అందరూ ప్రజలు ఎవరు బయటికి రావట్లేదు. మనం ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు మామా. అరే ఆపర సోదిగే, ఆగు, ఎవరో వచ్చినట్టున్నారు, ఆగు, బయటికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి రే, బయటికి వెళ్ళి మనం ఫుడ్ తెచ్చుకోవాలి. అరే మామా, ఈ టైంలో బయటకి అంటే ఇంకా మనకు చావే. అరే నేనుండగా మీకు చావేంట్రా? ఏ దెయ్యాలు వచ్చినా అప్పుడు కొట్టేద్దాం, ఆగండి. బయట ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను. వస్తున్నాను వస్తున్నాను. ఎవరు ఎవరు? పోలీసులు వచ్చారేంటి సార్? సార్ హలో సార్, ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? అరే బాబు, మీరెవరో బయటకు తిరగవద్దు, మేము పోలీసులం. ఎవరైనా బయటకు తిరిగారా ఈ నైటు, ఇంకా వాళ్ళని మేము కాపాడలేం. మీ అందరికీ చెప్తానికి వస్తున్నాం ఇంటింటికి. మీ ఊరంతా వింతైన భూతాలున్నాయి, పొరపాటును కూడా ఎవడో బయటకు రాకండి. మీరు కానీ బయటకు వచ్చారా, ఇంకా మీకు చావే. చెప్తున్నాను వినండి, ఎవరు రండి. ఓకే సార్, ఓకే సార్, మేము అసలు బయటికి రాము సార్. సరే మీరు ఇంకా వెళ్ళండి. అరే సింజాన్, సింజాన్, పోలీసులు వచ్చారు వెళ్ళిపోయారు, దా మనం ఇంకే వెళ్ళిపోదాం స్లోగా. పోలీసులు వెళ్ళిపోయారు, రా రా రా. అరే మామా, అది చెప్పారు కదా, మనం వెళ్ళకుండా ఉన్నాం రా, బయట చాలా వింతైన దయ్యాలు ఉన్నాయంట్రా. అరే నేనున్నాను కదా, మా దయ్యాలను చంపొద్దాం, దారా. నువ్వు ఉన్నావని వస్తున్నాను, నడు నడు. అరే రారా సించి, నీ వల్ల లేట్ అయిపోతుంది, రా రా రా, గమ్నిల్లు వచ్చేద్దాం, దా పోలీసులు వెళ్ళిపోయారు, రా రా ఫాస్ట్గా. ఈసారి ఆ లేడీ ఎక్కడుంది? ఈ లేడీని చంపేసొద్దాం, దారా. అది ఏదో భూతం అంట, వింత భూతం వచ్చిందంట ఊర్లోకి. రారా సించాన్, రారా, నేను కార్ తీస్తున్నాను, రా. అది మన కార్లో ఫుల్ పెట్రోల్ ఉంది, రారా సించాన్. ఎలాగైనా వెళ్ళి ఆ భూతాన్ని చంపేసి వద్దాం మనం. ఏమంటావు రా సించాన్? అరే మామా, నాకు చాలా భయంగా ముందురా, నేను రానురా, నువ్వు అక్కడే వెళ్ళిపోరా. అరే సించాన్, ఎక్కడికి వెళ్ళావు, వస్తున్నావా? అరే భయపడకు, నేను ఉన్నాను కదా, నీకేమి కానివ్వకుండా తీసుకొస్తాను, రా రా, భయపడకు సించాన్, భయపడకు, రా. మామా, నువ్వు ఉన్నావని వస్తాను. అసలే మనకు తోడు డోరేమన్ నోపుతో హలికెళ్ళి ఎవరూ లేరు, నువ్వు ఒక్కడే తోడుగా ఉన్నావు. మామా, నన్ను వదిలేసి ఎక్కడికే వెళ్ళకు మామా, ఓకేనా? అరే సించాన్, నువ్వు భయపడకరా, నిన్ను వదిలే ఎక్కడికే వెళ్ళను. కంగారు పడకు, ఇప్పుడు ఆ భూతాన్ని ఏదో కొత్త భూతం వచ్చిందంట, ఒక వింతైన భూతం. ఆ భూతాన్ని చంపేసి ఇప్పుడు మనం అయితే ఇంటికి వచ్చేద్దాం, కంగారు పడకు. అరే మామా, మన డోరెమ్మన్ హలకీలు అందరూ ఊరెళ్ళారు, ఇంటికాడ మన చాప్ ఒకడే ఉన్నాడు, మన టామీ గాడు. ఆయన కూడా తీసుకొచ్చేవాల్సింది మామా, ఆడొక్కడే భయంగా ఉన్నాడు, ఏమవుతుందో ఏంటో అని. అరే భయపడకరా, ఆడు సించాన్, ఆడిని ఎందుకు ఇంటికి వదిలేస్తానో తెలుసా? ఇంటికి కాపలా కింద అని వదిలేశాను. మన ఇద్దరం వెళ్ళి గమ్మని ఆ భూతాన్ని, ఒక వింతైన భూతాన్ని చంపేసొద్దాం. అరే మామా, పాపంరా, ఆడొక్కడే ఎంత భయపడుతూ ఇంటికాడ ఉన్నాడో ఏంటో. సర్లే సర్లే, పద మామ పద, గమ్మున ఆ భూతం ఎక్కడుందో వెతుకు, వెతికి లోపల నాకు అవుతా ఇక్కడ. అయ్యో బాబు, నాకు వేమేస్తుంది మామ, గమ్మున వెతికి మామ, వెతికాక చంపేసి వెళ్ళిపోతాం మామ గమ్ముని. సరే రా సింజన్, సరే గైస్, మేము అయితే ఆ భూతాన్ని వెతికితానికి అయితే వెళ్తున్నాం. అది ఒక వింత అయిన భూతం అంట, ఇప్పుడు దాకా తెలియదు నాకు కూడా ఎలా ఉంటుందో. సో చూద్దాం ఎలా ఉందో. మీరంతా లోపు మన సింజన్ కోసం, డోరీమెన్ కోసం అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫాస్ట్గా. అందరూ కామెంట్ బాక్స్లో భూతం 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 అని కామెంట్ చేయండి, ఓకేనా? అరే మామా, చూసావా, ఒక్కడు కూడా ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. రోడ్డు మీద ఒక కారు కానీ ఒక మనిషి కానీ ఎవడో కనబడట్లేదు. నాకు మట్టికి భయం వేస్తుంది మామా, అసలు పోలీసులు తిరుగుతున్నారు, ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని కూడా చెప్పారు, నువ్వు అక్కడవే. అరే ఆకర్షించండి, ఎవరైనా మనుషులు ఉన్నారేమో చూస్తున్నాను కదా, ఆగు ఆగు. ఎవడైనా మనుషులు ఉంటే ఆ భూతం కానీ కనపడితే అడుగుతాను. ఇక్కడ ఎవరూ లేరా సించాన్, ఒకడు కూడా కనపడతలేదు. అరే సించాన్, ఎక్కడ ఎక్కడ? అరే సించాన్, నాకు భయంగానే ఉందిరా. అరే అరే అమ్మ, ఇక్కడ మనుషులు కాదులే, మనుషుల్లా కనపడ్డారు. అరే నాకు కూడా భయంగానే ఉంది, ఒక మనిషి కూడా కనబడట్లేదురా సించాన్. అరే మామా, నీకు ముందే చెప్పాను కదరా, ఇంటికి వెళ్ళిపోదాం రా, ఇప్పటికి లేట్ అయింది, పర్లేదురా. అరే సించాన్, ఇంటికి కాదురా, ఇప్పుడు ఎలాగైనా భూతాన్ని చంపేద్దాం. ఇదిగో ఇదిగో ఇక్కడ ఎవరో ఉన్నారు, అదే రారా రారా సించాన్. హలో హలో సార్, సార్ సార్ సార్, మీకు ఇక్కడ ఒక వింతైన భూతం తిరుగుతుందంట, మీకు ఏమైనా కనిపించిందా? అరే బాబు, నాకే భూతం కనపడలేదు, కానీ ఇక్కడ చాలా వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి. మీరెవరు ఇక్కడ తిరగకండి, మీరు వెళ్ళిపోండి.
సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అరే బాబు నేను ఇక్కడ ఈ హోటల్ కి వాచ్మెన్ గా పని చేస్తున్నాను మీరు ఇక్కడ అక్కడ తిరగండి ఈ రోజంతా చాలా డేంజర్ గా ఇక్కడ ఏదో వింతైన శబ్దాలు వినపడుతున్నాయి నాకు నాకు చాలా భయంగా ఉంది మీరు వెళ్ళిపోండి సార్ మీరు చాలా కష్టపడుతున్నారు సార్ రాత్రిపూట కూడా ఇంత టైం వరకు మీరు నిద్రపోకుండా ఇంకా వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారంటే మీరు సూపర్ సార్ అరే మీరు చేసిన చాలు గాని ఇంకా మీరు వెళ్ళండిరా సార్ సార్ మీకు టీ కావాలా వాడు బాబు ఏదైనా ఒక షాప్ ఉంటే టీ తీసుకురా అరే సింజాన్ కారెకు ఆయనకు టీ తీసుకుని వద్దాం రా రా కారెకు అరే మామా ఇక్కడ ఏ షాపులు లేవురా నర్రా మామా ఆయనకి చెప్పేసి మన ఇంటికి వెళ్ళిపోదాం ఆ సరేరా సింజాన్ సరే ఆగు ఆగు సార్ సార్ ఎర్రైనా కనబడట్లేదు ఒకసారి ఆగు ఈయన ఎక్కడున్నాడురా ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి అరే ఈయన కింద అడ్డాడేంటి అరే సింజాన్ సింజాన్ ఇక్కడ చూడరా అరే మామా ఈయన ఎవడో కింద అడిపోయాడురా అరే ఈయన ఎవరినో ఏదో చేసిందిరా అరే మామ ఇక్కడ నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా అరే మన క్వారంటీన్ ఊగుతుంది అరే నాకు మట్టుకు చాలా భయంగా ఉంది పాపమ్మ ఈయన చాలా మంచి వ్యక్తిని కూడా భూతం చంపేసిందిరా అరే ఎక్కడ ఎక్కడ చించాను ఫాస్ట్కి ఎక్కు ఉసుకో ఉసుకు మనం అరే అరే వెనకాల ఏదో వింతైనా అరే బాబు నాకు మట్టుకు చాలా భయంగా వేస్తుందిరా అరే మామా నువ్వు అలా భయపడకరా నాకు కూడా భయం వేస్తుంది పద మామ పద ఇంటికి వెళ్ళిపోతాం పద ఉంటారు సించాను వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం కానీ పాపంరా సింఛాన్ ఆయన్ని బాగా దయ్యం వచ్చి చంపేసిందిరా చా చాలా మంచి వ్యక్తిని కూడా చంపేసిందిరా భూతం ఇంకా ఎవరిని వదిలేలాగలేదురా మనం ఇంకెందుకు మనకి రిస్క్ ఇంటికి వెళ్ళిపోదాం వెళ్తున్నాను అరే అవునరా ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే ఆగు ఆగు నాకు ఎందుకో భయం వేస్తుందిరా సింఛాన్ మామ మామ అది భూతమే ఎల్లు గుద్దు 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 మామ గుర్తు గుర్తు అరే అరే గ్రానీ రాది అరే మామ ఇంతకే మనం వింతైన భూతం అనుకున్నాం అది గ్రానీ అనుకుంటా కాదు మామ కాదు అది గ్రానీకి గ్రానీ అలాగే చాలా భూతాలు కూడా మన ఊర్లో తిరుగుతున్నాయి నువ్వు అర్జెంటుగా ఇంటికి పోదు మామ అరే మనం ఇప్పుడు గ్రానీని గుద్దాం అది ఇంకా మన మీద పగ పట్టేసి ఉంటుందిరా సింఛాన్ ఇప్పుడు ఎలాగరా అరే మామ ఒక ప్లాన్ ఇంకా మనం చేసేది ఏమీ లేదు ఇంకా భూతాలు అన్నింటినీ చంపి ఇంటికి వెళ్దాం ఏమంటావు సరేరా సింఛాన్ సరే ఇప్పుడు చూడు నేను ఆ భూతాన్ని ఎలాగైనా చంపి ఎలాగైనా వెళ్తాం అరే ఏంట్రా మన కారు ఎలా తిరుగుతుంది ఇప్పటిదాకా బాగానే వెళ్ళిందే అయ్యి బాబోయ్ మన కారుకి ఏదో ఆ మంత్రం వేసిందిరా ఆ భూతాలన్నీ అరే సింఛాన్ ఆ భూతం ఎక్కడికి వస్తుందో నాకు తెలుసురా తెలుసా మామా ఎక్కడికి మామా అరే అది మనుషులుండే ఏరియాకి వస్తుందిరా ఇందాక ఆ వాచ్మెన్ దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం మనుషులుండే దగ్గరికి వెళ్దాం ఎవరైనా మనుషులుంటే ఆ భూతం ఖచ్చితంగా వస్తుంది చూద్దాం అరే మామ ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుంది ఇట్నాడు ఇట్నాడు అవునరా సింఛాన్ వావ్ ఇక్కడ ఏదో పెద్ద పార్టీ లాగానే ఉంది ఇక్కడ ఖచ్చితంగా మనుషులుంటారు మనుషులుంటే ఆ భూతాలన్నీ ఇక్కడికి వస్తాయి మనం ఆ భూతాలన్నీ గన్తో షూట్ చేద్దాం ఏమంటావురా సింఛాన్ సరే మామ సరే మన డోరేమాన్ సింఛాన్ గడలు ఉంటే ఇంకా బాగున్నాం వాళ్ళు మనకి హెల్ప్గా ఉన్నాం ఇందులోకి ధైర్యంగా కూడా ఉన్నాం వాళ్ళు ఒక్కళ్ళే మనల్ని వదిలేసి ఊరు వెళ్ళిపోయారు చా పర్లేదు లేరు మామ అరే సింఛాన్ నీకు కానీ ఎవడైనా కనపడితే చెప్పరా షూట్ చేసి పడతాను అంతలోపు మనుషులు ఎవరైనా ఉంటే వెతుకు ఈ భూతాలు ఏమైనా వచ్చినాయేమో అడుగుదాం సార్ ఎవరైనా ఉన్నారా హెల్ప్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అరే ఎవరు మాట్లాడతలేదు ఏంట్రా హలో హలో ఎవరైనా ఉన్నారా అరే ఎవరు మాట్లాడతలేదు రా సింఛాన్ వచ్చే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఎవరూ లేరు ఇక్కడ వచ్చే వచ్చే సింఛాన్ ఎక్కడున్నావు అయ్యో సింఛాన్ సింఛాన్ ఎక్కడున్నావు రా అయ్యో గాయస్ మా సింఛాన్ ఏంటి అమ్మయ్య వస్తున్నాడులే అయ్యి బాబు అరే సింఛాన్ ఏంట్రా బాబు రాకుండా ఉన్నావు నాకు ఏదో భయం వేస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని ఒకసారి ట్రా ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే మామా అక్కడ ఎవరు లేరు రా వచ్చారా వెళ్ళిపోదాం ఆగ్రా సింఛాన్ ఇక్కడ ఏదో మనుషులు శబ్దం వినపడింది సర్లే సర్లే వచ్చే వెళ్ళిపోదాం వచ్చే వెళ్ళిపోదాం సింఛాన్ వచ్చాయి అరే సింఛాన్ మళ్ళీ తప్పిపోయావా కిడ్నాప్ అయ్యావా అరే సింఛాన్ సింఛాన్ అరే సింఛాన్ నాకు కంగారుగా ఉంది వచ్చారా అమ్మయ్య అరే సింఛాన్ ఏంట్రా ఇంత లేట్ అయింది అరే మామ మామ అక్కడ ఏదో ఒక భూతం ఉంది మామ నేను చూశాను మామ రా మామ వెళ్దాం అరే నిజంగా చూసావా అవును మామ నిజంగానే చూశాను మామ రా మామ నీకు చూపిస్తాను ప్లీజ్ మామ రా మామ ఆ భూతాన్ని చంపేయచ్చు మామ రా మామ సరేరా సింఛాన్ సరే అక్కడికి వెళ్ళాక ఆ భూతాన్ని చంపుదాం అరే ఒక ప్లాన్ వేద్దాం ప్లాన్ వేద్దాం కదరా ఆల్రెడీ మనం ఒక ప్లాన్ వేసాం కదా ఇంటికారా ఆ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ చేద్దాం ఏమంటావు సింఛాన్ సూపర్ మామా ఇంకా ప్లాన్ తో మనం ఇరగదీయచ్చు మామా అన్నాడు అన్నాడు ఎక్కడ ఉందిరా సింఛాన్ ఎక్కడ ఉంది చూపించు అరే మామా మామా ఇక్కడే ఉంది స్లోకి వెళ్ళి స్లోకి వెళ్ళి అరే ఎక్కడరా సింఛాన్ అరే మామ చూపిస్తాను వస్తున్నా అరే మామ నాడు నాడు అరే మామ ఇక్కడే అక్కడ చూశాను మామా అరే మామ స్లోగా వెళ్ళు నిన్ను మింగేసిందా నేను బుక్ అయిపోతాను ఇప్పుడు స్లోగా వెళ్ళు అరే అరే ఎక్కడరా సింఛాన్ ఎక్కడ ఉందిరా అరే మామ ఇక్కడే ఉన్నారు మామ ఇందా ఇక్కడే చూశాను అయ్యో ఎక్కడ
ఎక్కడుందిరా చెంచా అని ఎక్కడుంది మామా నేను ఇందాక ఇక్కడే చూశాను మామా ఎక్కడుందో ఏంటో నాకు కనిపించట్లేదు అరే చెంచా నాకు ఎందుకు ఇక్కడ తేడాగా ఉందిరా ఆ గ్రాని మనల్ని ఏమైనా ట్రాప్ చేస్తుందా అనిపిస్తుంది ఒకసారి ఆగు పక్కన ఎవరైనా ఉన్నారేమో దోకరు చెంచా దోకరు నువ్వు కూడా అరే అరే చుట్టూరు చూద్దాం దోకను చూద్దాం ఎవరైనా ఉన్నారేమో నాకెందుకు ఇది ఒక ట్రాప్ లా కనబడుతుంది ఆ భూతాలన్నీ కలిసి మన ఇద్దరిని ఏమైనా ట్రాప్ చేసినాయి అంటావా మామా నాకు కూడా అదే అనిపిస్తుంది ఏమైనా ట్రాప్ చేసినాయేమో చూద్దాం ఆగు అరే అరే సించాన్ ఇక్కడ ఎవరు లేరురా ఆగాగు నేను మొత్తం చూసి చెప్తాను నువ్వు మట్టికి బయటకు రాకు దోకుని నాలాగో చూడు నాకెందుకో ఇదంతా ట్రాప్ లా కనిపిస్తుంది అరే సించాన్ దోకరా దోకరా సించాన్ మళ్ళీ బయటకు వస్తున్నా అమ్మ అమ్మ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అబ్బా ఎవరూ లేరే అది చూస్తాను ఆగరా మొత్తం అంతా అరే 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 ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఆగ గన్న మన చేతిలో ఉండక మనం ఎప్పుడు ఏమీ చేయలేడు కానీ మంత్రం వేసిందా మనం అయిపోతాం అరే అరే ఇక్కడ ఎవరూ లేరు రే అరే సించాన్ సించాన్ ఇక్కడ ఎవరూ లేరు ఎస్ 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 అమ్మయ్యా ఇక్కడ అయితే ఎవరూ లేరు రా సించాన్ రా 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 ఎక్కడేంట్రా సించాన్ ఎవరూ లేరు ఎవరు ఉన్నారని చెప్పావు అవును మామ అవును ఉన్నారు కానీ ఇప్పుడు నాకు ఎవరు కనిపించట్లేదు మామా అరే సించాన్ నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అరే మామా నీకు అబద్ధం చెప్తానా ఈ సిచ్యువేషన్లో నిజంగా ఇక్కడ ఎవరినో చూశాను మామా మామా ఇదిగో గ్రాని ఒకసారి ఇలా తిరుగు గ్రాని ఎదుగు చంపు చంపు మామా అరే ఏదిరా ఏదిరా మామా అరే మామా నిజంగా ఇక్కడే చూశానురా అరే ఇక్కడే చూశాను ఏదిరా ఏదిరా మామా నాకెందుకు ఇది ఒక ట్రాప్ కింద పడుతుంది వెళ్ళిపోతాం రా మామా సరే సించాన్ సరే నాకు కూడా ఇది ఎందుకు ట్రాప్ కింద పడుతుంది అర్జెంట్గా ఈ ప్లేస్ నుంచి మనం తెప్పించుకోవాలి రా రా సించాన్ రా రా పరిగెట్టి రా సించాన్ పరిగెట్టి 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 రే సించాన్ వస్తున్నామా రే సించాన్ రే సించాన్ గుమ్మంటరా గుమ్మంటరా పరిగెట్టి రా సించాన్ పరిగెట్టు అర్జెంట్గా మనం ఇక్కడ నుంచి ఎలాగైనా తెప్పించుకోవాలి అరే సించాన్ వస్తున్నావా వస్తున్నావా అరే రా రా సించాన్ ఫాస్ట్గా రా ఫాస్ట్గా రా నీ పొట్టాడా రా రా ఫాస్ట్గా నాకు ఇక్కడ భయం వేస్తుంది ఇదంతా ఒక ట్రాప్ అరే సించాన్ ఇంతకే ట్రాప్లోకి వెళ్ళిపోయావా అమ్మయ్య రా రా బాబు ఒరే నీ పొట్టి ఇంత చెప్పారు కడతా వింటరా బాబు రా 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 ఇదంతా ట్రాప్ ఇప్పుడు అర్జెంటుగా కార్ ఎక్కువ మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి లేకపోతే ఈ ట్రాప్ లో పడ్డామా ఇంకంతే ఫాస్ట్గా ఎక్కడ సించాన్ అమ్మమ్మ రైట్ రైట్ పోనీ పోనీ అయ్యో బాబా జస్ట్ మిస్ మామ ఈ ప్లేస్లో ఉంటే ఇంకొక 10 నిమిషాలు మనం ఇంకా అంతే చచ్చిపోయే వాళ్ళం మామ జస్ట్ మిస్ నడు మామ నడు నడు ఫాస్ట్గా ఇంకెళ్ళగా ఇంకెక్కడ అక్కడ డైరెక్ట్ ఇంటికే మన చాప్ గడ ఏం చేస్తున్నాడు ఏంటో అసలే చాప్ గడ్ నొక్కడే వదిలేసి వచ్చాం అసలు నాకు చాలా భయంగా ఉంది ఆ చాప్ గడ్ ఎలా ఉన్నాడో ఏంటని అరే నువ్వేం భయపడకు ఆడు నీలాగా ఏం పిరికోడు కాదు ఆడు కానీ మన ఇంటికి ఎవడైనా వచ్చాడా పిక్క పట్టుకుని లాగేస్తాడు మన టామీ గాడు ఓకేనా నువ్వేం భయపడకు సరే మామ సరే నువ్వు ఇంకా పద పద ఇంత స్లోగా తోలుతున్నావు ఏంటి మామ కొంచెం స్పీడ్గా తోలు ఇప్పుడు చూడు రసించాన్ నా స్పీడు చూడు చూడు ఈ స్పీడ్ ఎలా ఉంది రసించాన్ అది మామ సూపర్ మామ ఇంకెక్కడ ఆపుకున్నాడు అరే అరే ఇక్కడ ఎవరు జనాలు ఉన్నట్టున్నారు రా ఒకసారి ఆగు హలో హలో అరే అరే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఒకసారి దిగి మాట్లాడతాం వీళ్ళు ఎక్కడ ఉన్నారేంటని సార్ మీరు ఎక్కడ ఉన్నారంటే కెమెరాలు పట్టుకుని అరే మేమందరం ఇక్కడ ఫోటోగ్రాఫర్లం మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ భూతాలన్నీ చాలా ఉన్నాయంట మేము ఫొటోస్ తీసి న్యూస్ ఛానల్స్కి ఇస్తాం అది బ్రేకింగ్ న్యూస్ కింద వస్తాయి సార్ సార్ ఇప్పుడే మేము అక్కడ చూసాం సార్ ఒక పార్టీ జరుగుతుంది అక్కడ ఏ అది ఏ ఏరియారా సార్ సార్ అది లాస్ ఏంజల్స్ పార్టీ ఏరియా సార్ అక్కడ మాకు చాలా ఒక వింతైన శబ్దాలు అండ్ ఒక ట్రాప్ లా కనబడింది మీరు వెళ్ళి అక్కడికి వెళ్తే మీకు గ్రాని కనపడే ఛాన్స్ అయితే ఉంది వెళ్ళండి సార్ వెళ్ళండి సరే మేము వెళ్తాం కానీ మీరు ఇక్కడ ఎవరు ఉండకండి ఇది చాలా డేంజర్ ప్లేస్ లాగా ఉంది సరే సార్ సరే మేము వెళ్తున్నాం బాయ్ బాయ్ సార్ వెళ్ళండి వెళ్ళండి అరే అరే ఇక్కడ చాలా డేంజర్ ప్లేస్ అని వాళ్ళు కూడా చెప్పారు రా మనం ఇంకెక్కడ ఆగకూడదు రచించాను డైరెక్ట్ మన ఇంటికి ఏమంటావు మామా నడు మరి ఇందాక నుంచి నువ్వు ఇంటికింటికని కోరలాంటి చోట్ల ఆపుతున్నావు నాకేమో ఇక్కడ చాలా చాలా వణుకొచ్చేసింది మామ నువ్వు పద మామ పద మామ పెట్రోల్ ఉందా ఇంతకే నాకు ఎందుకో పెట్రోల్ లేదనిపిస్తుంది అరే అరే ఇక్కడ చూడు పెట్రోల్ గొడవ కాదు ఇంతకీ గ్రాని ఎవరిని వేసేసి ఉంటుంది రా భూతాలన్నీ కలిపి ఇదిగో అంబులెన్స్ అరే మామ ఈ అంబులెన్స్ వెనకాల పద మామ అరే ఈ అంబులెన్స్ వెనకాల ఎందుకురా మనకి అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు కానీ మనం కానీ ఇరుక్కున్నామా ఇంకా అంతే అంతే ఇంకా మనకి ఇంకా ఇంకా చావే నడు మామ నడు అవుతుంది ఇంకెందుకు లేటు అరే మన చాప్ గడ ఎలా ఉన్నాడు ఏంటారా నాకు భయంగానే ఉంది ఈ సంఘటనలన్నీ చూస్తే ఏమంటారో సించాన్ మామా నువ్వు అలా అనకు మామా అసలు నాకు టామీ గారు అంటే చాలా ఇష్టం అడిగైనా ఆడికి ఏమైనా అవుతే నేను తట్టుకోలేను ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు ఆడికి తోడు డోరేమో ఎవరూ లేరు అరే
సరదాగా అన్నరా, నువ్వేం కంగారు పడకు. మనం ఇంతకే రాంగ్ రూట్లో వచ్చేసాం. మనం ఇటుకి అది వెళ్ళవలసింది. ఇటు స్ట్రైట్గా వెళ్తే మన ఇంటికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. మనం రాంగ్ రూట్లో వచ్చేసాం. ఉండొచ్చు గాయస్. మీరు ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మా కోసం. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని. అరే చించాన్, వచ్చేసావరా మన ఇంటికి? వచ్చేసాం, ఇంకా దగ్గరలోనే ఉన్నాం. నువ్వు ఇంకా ఏం భయపడవలసిన అవసరం అయితే లేదు. మనం అయితే ఇంకా ఇంటికి అయితే చేరుకుంటున్నాం. అమ్మయ్యా అమ్మయ్యా, థ్యాంక్స్ మామ బాబు. నీ వల్ల నాకు అయితే ఇలాంతా రాత్రి అంతా నిద్ర లేకుండా పోయింది. అలాగే చాలా భయం కూడా వచ్చేసింది. ఇంకెందుకు మామ? పద పద. అరే సించాన్, మనం ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. రారా సించాన్, ఇంట్లోకి వెళ్దాం. అరే సించాన్, ఒక్కసారి ఈ చెట్టుకి ఎవరో ఏలాడుతున్నారు రా. అరే మామ, మన ఇదికి కూడా వచ్చేసినాయి రా ఈ భూతాలు. నడు మామ, నడు, మా ఇంట్లోకి వెళ్ళిపోదాం. అరే సించాన్, నడు నడు, ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఇటు చూడు, ఇటు చూసావా? భూతాలు మన ఇదిలో కూడా వచ్చి జనాల్ని ఇలాగా చంపేసినాయిరా సించాన్. ఇక్కడ ఎవడో చెట్టుకి వెళ్ళాడుతున్నాడు. నాకెందుకో ఇదంతా చూస్తే ఇదంతా ఒక ఊరంతా ఒక భూతాలు ఊరైపోయిందా అనిపిస్తుందిరా సించాన్. మామ ఇంకెందుకు మామ, ఇంకా రోడ్డు మీద ఉన్నావు. నడు మామ, నడు, ఇంటిలోకి వెళ్ళిపోదాం. ఇంకా నువ్వు రోడ్డు మీద ఉంటే ఇంక మనల్ని కూడా ఇంకా చంపేస్తారు. అసలు డోరెమన్ గడు, హల్క్ గడు, సూపర్ మ్యాన్ లేరు. వీళ్ళున్న హెల్ప్ చేసిన. అరే చాప్, అరే చాప్, అరే రా రా రా, ఇంట్లోకి వచ్చేద్దాం. అరే చాప్ గడేడ్రా. అరే చాప్ చాప్, ఎక్కడున్నాడు? అరే ఇక్కడేంట్రా, చాలా వింతగా కనపడుతుంది మన ఇల్లంతా. అరే చాప్, అరే చాప్, అరే మన చాప్ చచ్చిపోయాడురా. అరే మన చాప్ చూడు, చచ్చిపోయాడు. మామ ఎవడు మామ? ఈడు మన చాప్ని కత్తి తప్పుడు చేశాడు మామ. ఈయన మన మన చాప్ని ఎలా చంపాడు మామ? అరే చాప్ లేవరా లేవరా. అరే ఎవడు నువ్వు? అరే వింతైన భూతాలంటే ఎవరో కాదు, మేమే. మాన్సర్స్తో కూడిన ఒక వింతైన మనిషిలో మాకు తలకాయ ఉండదు, బాడీ ఉండదు. కానీ మేము ఎవరినైనా చంపేయగలం. చూసావా మేము ఎలా ఉన్నాము? అరే మీ చాప్ కానీ మీ టామీ కానీ చంపింది నేనేరా. ఇప్పుడు ఏమి చేస్తావు? మీ ఇల్లంతా భూతాలతో ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. మా చాపు కానీ చంపి మా దగ్గర నాటకాలు వస్తావేరా నువ్వు? నా బచ్చాగా మామ అని చంపి మామకంతా షూట్ చేసామమ్మ. సరే రా సించాన్, సరే. రే మా టామీ కానీ చంపుతావు. చావరా 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 అది. అమ్మయ్యా, అరే చాప్ నిన్ను ఒక్క ఇంటి అడుగులో వెళ్ళిపోయాం రా. సారీ రా చాప్, నిన్ను ఎలాగైనా బతికించుకుంటాం రా జిఎస్ బాబా దగ్గరికి వెళ్ళి. అరే మన ఇల్లు అంత ఎలా అయిపోయిందేంట్రా? అరే వీళ్ళందరూ ఎవర్రా? అరే 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 వీళ్ళందరూ ఎవర్రా? మన ఇంటికాడ పడిపోయారు. అయ్యే బాబు, మన ఇల్లు అంతా డెడ్ బాడీస్ అయిపోయినాయిరట్ట సించాన్. అసలే, అరే ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇట్రా సించాన్, ఒకసారి ఇట్రా. అరే వీళ్ళు ఎవరో ఉన్నారు. హలో, ఏ పాస్టర్ రా. అరే చర్చిలో ఉండే పాస్టర్. అరే బాబు, నేను పాస్టర్ని. అరే మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చారా? మీరు ఇంటి బయటికి వెళ్ళిపోండి అర్జెంటుగా. మీ ఇల్లంతా దయ్యాలు ఇల్లు అయిపోయింది. ఇంటి లోపల అందరూ డెడ్ బాడీస్ అండ్ దయ్యాలు ఉన్నాయి. నేను మంత్రంలో జల్లడానికి వచ్చాను ఇక్కడికి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి అర్జెంటుగా. మేము వెళ్ళాం, ఎలాగైనా మా టామీ గారిని బతికించుకునే వెళ్తాం. అరే నా మాట వెళ్ళిపోండి. సరే రా రా సించాన్, రా రా, ఎక్కు ఎక్కు. మన ఇల్లు అంతా అయిపోయింది, నాకు చాలా కంగారు. ఫాస్ట్గా ఎక్కడ ఎక్కడ సించాన్. అసలు మనం ఫాస్ట్గా ఇప్పుడు జిఎస్ బాబా దగ్గరికి వెళ్ళాలి. జిఎస్ బాబా అరే అరే రే, మన కారుని ట్రైల్ వెళ్తుంది. అరే రే భూతలు ఏ చేస్తున్నారా మన కారుని? గట్టిగా పెట్టుకురా సించాన్, చాలా ఫాస్ట్గా వెళ్దాం. అరే అరే ఇంకొకరు ఎవరు వెళ్తున్నారు రాటు ఆడికి ఇంకా చావే. అరే సించాన్ గట్టిగా పెట్టుకో, మన జిఎస్ బాబా దగ్గరికి వెళ్తాం. అమ్మయ్యా అమ్మయ్యా, జిఎస్ బాబా, జిఎస్ బాబా ఎక్కడ ఉన్నావు బాబా? గాయస్ మేము జిఎస్ బాబా దగ్గరికి వెళ్ళే లోపల మీరందరూ మన టామీ కోసం అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కూడా ఆల్లో పెట్టుకుని గాయస్. మేము అయితే ఇక్కడ జిఎస్ బాబా ఉండే ప్లేస్కి అయితే వచ్చాం. అదిగో అదిగో, అరే సించాన్ అదిగో జిఎస్ బాబా పూజలోనూ ఉన్నాడు. ఎలాగైనా మన ఊరిని మన ఇల్లుని అండ్ మన టామీని కాపాడతాడు. జిఎస్ బాబా, జిఎస్ బాబా, మా టామీ చచ్చిపోయింది బాబా. జిఎస్ బాబా వస్తున్నాను వస్తున్నాను. అరే రారా సించాన్, రారా. జిఎస్ బాబాకి జరిగిందంతా చెప్తాం. బాబా బాబా, మా ఊర్లో అంతా దయ్యాలు ఉన్నారు, అలాగే మా టామీ గారు చచ్చిపోయారు. అరే మీ ఊరంతా గురించి నాకు తెలుసు. మీ ఊరు గురించే పూజలు చేస్తున్నాను, కానీ నాకు శక్తి సరిపోవడం లేదురా పూజలకి. మీరందరూ నాకు సహాయం చెయ్యండి. చెప్పు బాబా చెప్పు, నీకేం సాయం కావాలన్నా చేస్తాం. అరే మీ ఒక్క సాయమే సరిపోదు గాయస్. మీరెవరైతే వీడియో చూస్తున్నారో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ కామెంట్ సెక్షన్లో భూతం భూతం అని కామెంట్ చేయండి. అప్పుడే నాకు శక్తి పెరిగి భూతాలన్నీ చంపగలను. ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.